హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ కోకనాడ కలర్స్. ఈ వీడియోలో సూర్యరావుపేట హైవే ప్రక్కన ఉన్న రాజుగారి తోట రెస్టారెంట్ చూద్దామండి. ఎవరైనా ఈ హైవే మీద లాంగ్ జర్నీ చేసేవాళ్ళు మంచి ఫుడ్ కోసం కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఈ రెస్టారెంట్ని చూస్ చేసుకోవచ్చండి. దీనికి దగ్గరలోనే 7 రెస్టారెంట్ కూడా ఉందండి. 7లో ఎక్కువ అంతా కూడా కార్పొరేట్ ఫుడ్ ఉంటుంది. ఈ రెస్టారెంట్లో వెజ్ వాళ్ళకి చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయండి, అదే నాన్ వెజ్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. పెద్దలు రిలాక్స్ అవ్వడానికే కాదండి, చిన్నపిల్లలకు కూడా ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయండి, అక్కడ కాసేపు పిల్లలు కూడా ఆడుకోవచ్చు. ఈ రెస్టారెంట్ వచ్చేసి చాలా స్పేసియస్గా ఉందండి, మంచి గాలి వెలుతురు కూడా వచ్చే విధంగా ఉంది. చూడడానికి బయట స్ట్రక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. జర్నీలో ఉన్నవాళ్ళు అలాగే డ్రైవింగ్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ కాసేపు ఆగి మంచి ఫుడ్ తిని కాసేపు రిలాక్స్ అవ్వచ్చండి. చాలా స్పేసెస్తో చాలా అంటే చూడడానికి చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది. ఈ రెస్టారెంట్లో ఫేమస్ ఫుడ్ వచ్చేసి రాజుగారి పులావ్ అండి, ఎందుకంటే ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి రాజుగారి తోట కదా, అందుకో ఏమో ఇక్కడ ఫేమస్ ఫుడ్ అడిగితే మాత్రం రాజుగారి పులావ్ ఇస్తున్నారు, అది కూడా చాలా బాగుందండి. ఆ రాజుగారి పులావ్ మనం ఆర్డర్ పెడితే మనకి లైవ్లో అప్పటికప్పుడు కుక్కర్లో వండేసి తీసుకొస్తున్నారు మన టేబుల్ దగ్గరికి. అది కొంచెం స్టిక్కీగా ఉంటుందండి, స్టిక్కీగా నచ్చే వాళ్ళకి ఈ ఫుడ్ చాలా బాగా నచ్చుతుంది. రాజుగారి పులావ్తో పాటు భీమవరం పులావు, కోనసీమ కోడి పులావు, ఇలా ఫేమస్ బిర్యానీ లిస్ట్ అయితే ఉందండి. మనం ఏదైనా లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు మనకి ఎక్కడైనా ఫుడ్కి ఆగాలి అనుకుంటే ఏ రెస్టారెంట్ బాగుంటుంది, ఇది బాగుంటుందా బాగోదా, దీంట్లో ఫుడ్ ఎలా ఉంటుంది, ఇలాగ బోల్డ్ అండ్ డౌట్స్ వస్తాయండి. ఈ రెస్టారెంట్కి మాత్రం మేము వెళ్ళాము, అందుకని చెప్పేసి వీడియో తీసి షేర్ చేస్తున్నాను. ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి బోర్డు మీద రాజుగారి కోడి పులావు, తంగడి కబాబు, బ్లాక్ పెప్పర్ చికెన్, ఇలాగా ఫేమస్ మా ఫేమస్ ఐటమ్స్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు పెట్టారు. ఈ రెస్టారెంట్లోనే తందూరీ చాయ్ కూడా చేస్తున్నారండి. మనకి పక్కన ఒక టబ్లో లైవ్ ఫిషెస్ కనిపిస్తున్నాయండి. ఎవరికైనా ఫిష్ స్టార్టర్స్ కావాల్సి వస్తే వీళ్ళు ఎక్కువ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోకుండా ఇలాగ లైవ్ ఫిషెస్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ తిన్న తర్వాత పిల్లలకి, చాలామంది పెద్దలకు కూడా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందండి, దానికోసం ఎక్కడికో బయటికి వెళ్ళనవసరం లేదు, వీళ్ళే ఐస్ క్రీమ్ పార్లర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్తో పాటు వేఫర్స్, షేక్స్ కూడా ఉన్నాయండి. ఈ వీడియోలో ఈ రెస్టారెంట్ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా ఎలాగుందో ఒకసారి మీరు చూసేయండి. ఇదంతా వీళ్ళది కిచెన్ ఏరియా అండి. నేను చెప్పాను కదండి ఇక్కడ రాజుగారి పులావ్ ఫేమస్ అని చెప్పేసి, ఇది మనం ఆర్డర్ పెట్టిన వెంటనే వీళ్ళు అప్పటికప్పుడు కుక్కర్లో ఈ పులావ్ వండి తీసుకొచ్చి మన టేబుల్ దగ్గర తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారండి. చూసారు కదా ఈ రెస్టారెంట్ గురించి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.